ఎగ్తో ఏదో ఒకటి చేసేద్దాం అబ్బా ఈరోజు అయితే. ఆనియన్స్ వేసి ఫ్రై అయితే చేసేసుకున్నాం. అరే ఎగ్ అనగానే ఎగ్ వచ్చిందండి ఓయ్, ఏగో ఆమ్లెట్ లాగా అయిందండి, ఏంటిది ఇది అసలు అర్థం కావట్లే. ఓ మళ్ళీ కర్ర అయింది, చూడాల్సిందే కదా మరి వెళ్ళాలి. హలో అమ్మమ్మ నమస్తే. ఈరోజు మనం ప్రిపేర్ చేసేది ఏంటి చేద్దాం అబ్బా, ఇంతకుముందు అనుకున్నాము ఒక మూడు అయితే ఎగ్స్ పట్టుకొచ్చాను, ఒక చాలా అయితే కాస్ట్లీ అయితే ఉందండి ఓయ్, ఒక్కొక్కరు ఏడేడు తీసుకుంటారు, ఏడేడు రూపాయలు అట ఒక్క ఎగ్. సరే ఏదోటి ఇక మరి ఎగ్ ఎంత కాస్ట్ ఉన్నా తినరైతే తప్పుతామా, బ్యాచిలర్లకైతే మస్తు సిస్టమ్ అండి ఎగ్ అంటే. సరే ఒక బ్యాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఆనియన్స్ మిర్చిస్ కామన్, ఎప్పటికీ ఏ వంటలో అయినా ఇది లేకపోతే అసలు వంట కాదు. దానిలో కొంచెం ఫ్లేవర్గా కరివేపాకు, మన ఇంటి దగ్గర ఖచ్చితంగా ఎవరో ఇంటి దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటుంది, పొద్దున లేచినామా కరివేపాకు అనగానే వెళ్ళి తీసేసుకొచ్చుకుంటాం, తెచ్చేసుకున్నాం. అది కూడా మంచిగా గడిగేసి వేసేసుకున్నాం. వేసేసుకున్నాక ఏంది కొంచెం ఆనియన్స్ అయితే లైట్గా ఫ్రై అయిపోయినాయి. ఇక టర్మరిక్ పౌడర్ తెలిసిందే, టర్మరిక్ పౌడర్ అనేది వేసుకోవాల్సిందే, కొంచెం వేసేసుకున్నాం. అది కూడా అలా 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 అని ఫ్రై చేసుకుంటున్నాం. ఎగ్ కర్రీ అంటే బ్యాచిలర్లు అంటే 5 నిమిషాలలో చేసేసుకొని అలా అలా చదువుకోవడము, అలా అలా ఆఫీస్ చేసుకున్నట్టు ఆఫీస్ అలా అవుతూనే ఉంటుంది. ఎగ్ అంటే ఏ బ్యాచిలర్ ఎవరు అండుకోరబ్బా, అందరికీ వచ్చింది ఏ వంటకు. కాబట్టి కొంచెం డిఫరెంట్ చేద్దాం దాన్ని. సరే కొంచెం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, ఇక మన అసలైన పార్ట్ వచ్చిందండి ఎగ్. ఎగ్ అన్నాం కాబట్టి ఎగ్స్ వేసుకోకపోతే ఇట్లా ఎగ్ వేసుకొని అలా నేనైతే ఒక 2 ఎగ్స్ కొట్టేసుకున్నానండి, మీరేనైనా చేసుకోండి. చూసారు కదా అలా కొంచెం లైట్గా మూత పెట్టేసుకున్నామంటే చిన్న ఆమ్లెట్ టైప్ వచ్చేసింది కదా, ఏంటి బాగు బాయిల్ లాగా వచ్చింది కదా. ఇక హాఫ్ బాయిల్ వచ్చిందనంటే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి. కారం వేసేసుకున్నాం 1 టీ స్పూన్, ధనియాల పొడి వేసేసుకున్నాం 1 టీ స్పూన్, అవి కూడా కొంచెం మిక్స్ చేసాం. చూస్తుంటే కర్రీలాగా కనబడుతుంది విత్ ఇన్ డిఫరెంట్, హాఫ్ బాయిల్ ఎగ్ కర్రీ వేస్తున్నామండి అంతేనా. సరే చూడండి చిన్న చిన్నగా ఎట్లా కనబడుతుందో, సూపర్ కనబడుతుంది, నాకైతే మస్తు నచ్చిందండి. ఇక మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టండి అబ్బా నోటిఫికేషన్ వస్తుంది. ఇక సరే ఓకే, మనకు కర్రీ అయిపోయిందంటే కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలండి. ఎందుకు అంటే ఉప్పు లేకపోతే టేస్ట్ ఉంటుంది సప్పగా ఉంటుందండి. ఈ ఉప్పు వేసుకున్నాం, రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినాక లాస్ట్కు ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తాం కదా, అదే అండి ఒక కొత్తిమీర అది కూడా వేసేసుకుందాం. బట్టర్ రెడీ అని వేసేసుకున్నాం. వేసేసుకున్నాక మంచి వేడి వేడి అన్నంలో ఆ ఎగ్ కర్రీని పక్కన పెట్టుకొని నోట్లో పెట్టుకుంటూ ఉంటుంది భయ్యా సూపరు. మీరైతే లైక్ చేయరు భయ్యా.